सो हेलो गाइस, वन्स अगेन वेलकम बैक टू अवर यूट्यूब चैनल। सो ई रोजु मन वीडियो एंटे बीच दुना रामतीर्थ बीच। सो इकड़ चूसते एंड अच्छे चला अंत चाल घोर उ सो एंड मतम इक 30 डिग्री दाक उसारी इकड़ इधम इलाट दिन पैके व्यू अच्छे चूपस्ता व्यू अच्छे चूसें मनमे वाविल्ला अने विलेज वन इकडन अप्रॉक्सिमेट 8 किलोमीटर्स उंटदी रामतीर्थम बीच इंडमात्र घोर उ मुदे नल्ला इंका नल्लगेम Hey, I've seen this one. This is a classic. This? What are you talking? You're actually talking like a native speaker. Manamaithe finally Ramatirtham beach ke vachesnam. Okka sari view matram chusukunte crazy undi. अंदमात्र घोरमेंटे घोर उट का माट बीचस दर व्यू अच्छे क्रेजी असल क्रेजी मतलब क्रेजी अटे क्रेजी उड़े बीच असल नीनिपी इन बीचस विजिटना कदा ये बीच चूसा इंत साफाशन अच्छे सब मुंक होदा गायस दी मतलब अजीब अंत अजीब उ सर लेना पड़द। सो गायस इपड़े एंड को तक अंत चाल मेपिंदे रामतीर्थम बीच चाल मंदी इला स्विंगदाने अटी स्विंग राक चलने वाले चाल मंदिर चंपार बोच गम्मतनाइए दू चू चला अंत चला रेर ऐटम दिग्गो अद्गो एनो दिल्ली कमेंट रही चल मन के पड़ेद। सो गायस वाटर फ्लो चूस्ट एट्लो चापैते कुछ पड़दी चूपस्ता चापन। सो गाइस चूसको चाप बाय अच्छे कुटकोचि इन सब कुछ मन को चूसको चाप एट कुटकोचिंदो मनमे चापल बिजनेस वेरी चाप वेल पाट स्टार्ट सो गायसो चापन अबो घोर वासन कटी मैं बिजनेस स्टार्टी ना तो माटा प्रयत्नी सेलफी प्रयत्नी मनक फस्ट चाप दिन चुदा इंक चापल कटो रावलमा रावले चापल चापले మీకోసం జస్ట్ 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు వాట్ ఎ విజన్ వాట్ ఎ థాట్ మనం హ్యూమన్ చేపట్టే మనకి హ్యూమానిటీ ఉండాలా మీకో చూపిస్తా యుడు రే ఈ బాటిలో సముద్రం కేలు కొట్టుకొచ్చినో తెలియదు మా ఇడ తీవరో తాయేష్ పడేశరో తెలియదు చాలా మంచోలం కాబట్టి మనం ఈ బాటిల్నే తీసుకొని ఆ దూరం పడేద్దాం మనం మంచోలం మీకు కూడా తెలుసు నా గురించి చాలా మంచోలం అన్నమాట నేను కూడా మన మీద పడేశాం అన్నమాట ఈ చిన్న చిన్న ఇండియన్ రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకోవాలా ఊకే తిన్నం పడుకోవడం అంతే కాదు
పనికొచ్చ పని లేదో ఒకటి చేయాలి నా లెక్క. పోరావాలా? నువ్వు వీడియో తీస్తావా? తీస్తావు కదా వీడియో, తీస్తావు కదా వీడియో. అదిగో అమ్మ వీడియో తీసిందంట, సెకండ్ వీడియోగ్రాఫర్ మన ఛానల్ కి. ఎన్ని చేపలు వస్తాయని అన్న కదా, మీకు చూపిస్తా చూడుర్రి. ఇంకో చేప కూడా వచ్చేసింది. ఈ కలెక్షన్ పెడతా అనమాట నేను, ఇక చేపల కలెక్షన్ ఖాళీ. నాకు బిజినెస్ దొరికేసింది. సూపర్ అయ్యా. అదిగో అదిగో ఇంకో చేప కూడా ఉంది. ఇక రెండు చేపలు చూసుకోవచ్చు. ఈడికి ఈడికే మనకు రెండు చేపలు దొరికేసినాయి. అవంతా కలిపి మనం అయితే చేపల బిజినెస్ అయితే పెడదాం. ఇక మంచి స్టార్ట్అప్ అయితే దొరికేసింది మనకి. ఏమంటారు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఒక చేప వచ్చేసి 1000 రూపాయలు అనమాట. తీసుకొని అమ్మి పాడదోపుదాం. ఇక ఇంటి వై లోపల ఎన్ని చేపలు పడుతుంది, అన్ని చేపలు ఒడ్డు మీదకి ఎన్ని వస్తాయని. చూసుకోవచ్చు, ఫ్రెష్ ఉంది చేప. దీన్ని కూడా అమ్మేద్దాం మనం. చేపల బిజినెస్. ఈ చేపను కూడా పెట్టేద్దాం. అయ్యా నేను పెట్టిన చేప పెట్టిపోయింది. గాయస్ నా చేపలతో మాయమైపోయినాయి. నువ్వు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చొస్తా. నేను చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అరే దొరికింది దొరికింది దొరికి దొరికి దొరికింది దొరికింది దొరికింది. ఎవరు తినేదా లేదు ఇక ఈరోజు. రైట్ ఇక్కడ పెడుతున్నా నేను మిషన్. కరెక్ట్ బోట్లు స్టార్ట్ అయ్యాక ముందే పెట్టిన నేను. ఈయన ఉండరు, ఇంకా చేపలు పట్టుకొని వస్తా నేను. అన్న అమ్మేస్తా ఒకటేసారి. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అసలు బీచ్లోకి వెళ్తే కింద పడద్దు. అసలు ఎంత గట్టాలు వచ్చినా కింద పడద్దు. నేను చూపిస్తా కింద పడకుండా ఎట్లుండాలో. నేను చూపిస్తా రాండి. గ్యాస్ అయితే కావాలని కింద వాళ్ళే. అంటే ఇప్పుడు కింద పడితే ఎట్లుంటుందో మీకు తెలియాలి కదా. కింద పడమంటే మీరు ఏదో అనుకుంటారు. సో మీకు తెలియాలని నేను జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా. అంటే ఏ కావాలనే మళ్ళీ స్ట్రాంగ్ పర్సన్ తెలుసు కదా. ఏజ్ బ్లాగర్ అంటే నేను కాదు, ఏజ్ బ్లాగర్ అంటే మనం. ఇప్పుడు బీచ్కి వచ్చినా కానీ షర్ట్ల మీద కాదు, టీ షర్ట్ల మీద వస్తే మీకే కంఫర్ట్గా ఉంటుంది. సో ఇదో ఈ గ్యాప్లో నాకు ఒక చేప దొరికింది, మళ్ళీ చూపిస్తాను. ఈ చేప ఉందా? ఆడ ఇంకోటి ఉంది. ఒక నిమిషం, ఇంకా రెండు దొరికినాయి. ఆడ మనం మూడు పెట్టినాం, మూడు రెండు 5 చేపలైనాయి. 5 చేపలు 5000 లెక్క మనము మన ఈసెల్ చౌరస కాడ అమ్మేద్దాం. సో గాయస్ ఇదో మనమైతే వచ్చేసినాం బయటికి. ఇంకా బోట్ స్టార్ట్ కాలే అబ్బా. స్టార్ట్ అయితే మాత్రం బోట్ వేసుకుని నేను ఒక్కనే లోపల పోయి 10 బస్తాలు పడుతుండే. ఇక చూసుకోవచ్చు 5 చేపలు ఉన్నాయా గాయస్ ఇదో. ఓ ఎటో పోతున్నది. అరే ఎటో పోతుందా? ఇది క్రాబ్ వెళ్ళిపోయింది. గోడ మీద గిరక, నీకు బొంగు మీద దొరక. ఇంకా ఇట్లా ముందుకు రాగానే మనకైతే ఒక బొరాన్ చేప కనిపించింది. ఇది చూపిస్తా ఇవిడు. మొత్తం డేంజర్ ఉంది ఇది. మో భయం అయితే మొత్తం ఎట్లుంది. అబ్బో ఘోరంగా ఉంది వాసన దీని. అయితే చూసుకో చేప ఎట్లుందో మొత్తం. డేంజర్ డేంజర్ ఉంది. రాజు డేంజర్ స్మైల్. 1 2 3 భయా వస్తే బయలు లేదా జైలు దీంది. దీంతో 6 చేపలైనాయి. అమ్మాయి మంచిగుంది బిజినెస్. ఏ ప్రభు, హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. చూసుకోవచ్చు మన కలెక్షన్ చిన్న పెరుగుతుంది. అటు వాళ్ళకేమో చేప దొరికినట్టుంది. పోదామావు. గాయస్ ఫైనల్లీ ఆక్టోపస్ కూడా వచ్చేసింది అనుకో మన కలెక్షన్లకి. మీరు చూసుకోవచ్చు ఆక్టోపస్ తలకాయ ఎట్లుందో. ఫస్ట్ టైం ఇట్లా ఆక్టోపస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. మొత్తం హైలైట్ ఉంది. అయితే ఏంది అది? తాబేలు కదా అది. గాయస్ తాబేలు ఇదో టాటైస్. మీరు చూసుకోవచ్చు తాబేలు అయితే మస్తు డేంజర్ ఉంది. దాని తలకాయ కూడా కనిపిస్తాను. మొత్తం ఎండిపోయింది ఎండకి. దాని పైన షెల్ ఒక్కటే కనబడుతుంది. ఇప్పుడు దాని బొక్కలు కూడా చూసుకొచ్చిదో ఎట్లున్నాయో. ఇట్లనే ముందుకు వచ్చిదో ఇంకో టాటైజ్ది. ఈ టాటైజ్ నాకు గెలిచి వచ్చి ఎక్కువ మంచు కూడా అయితే లేదనుకుంటా. రెడ్ మీకు కనిపిస్తుంది ఎట్లా డీకంపోజ్ అవుతుందో. ఓహో సో గాయస్ ఇదో ఇంత చేపలే ఉన్నాయో. మొత్తం ఘోరంగా కొట్టుకొస్తున్నాయి. ఏ అవో టాటైజ్. ఒక్కటి కాదు రెండు కాదు చూపిస్తాడు. ఇదో ఇంకో టాటైజ్.
ఈత ఫ్రెష్ నా తెలిసి నేను హెడ్ కూడా డీకంపోజ్ కాలే ఎట్లుంది చూడు రీ ఇక్కడిదో ఇదో ఇక్కడ కప్పు పడేసారు కదా ఇక్కడ ఇంకో టార్టాయిజ్ ఇక్కడ ఏదో పెద్ద టార్టాయిజే ఉన్నట్టుంది ఇంకేదో ఇది ముందు చూసుకోవచ్చు మీరు ఇదో ఇంకో టార్టాయిజ్ ఇది చేపలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీకు చూపిస్తా చూడు రీ ఇదో కాసి చేప ఇదో గుచ్చ లోపలికి పోతుంది అంత జల్లీ జల్లీ ఉంది ఇది కూడా ఇప్పుడే వచ్చింది జస్ట్ ఇది చూసేనే అర్థమవుతుంది చాలామంది చెప్పింది దాన్ని బట్టి ఏంటంటే ఈ బీచ్ దగ్గర చాలామంది చనిపోయారు లోపల స్విమ్మింగ్ రాకుండా పోయి చనిపోయారు అని ఉంది టాక్ ముంగట చూసుకుంటే ఇంకో టాబేల్ ఉంది ఏదో మొత్తం ఉల్టా పడ్డది అది అయితే ఓ దీని స్కల్ చూడు ఎట్లుందో సో గాయ్స్ ఇదో మనం అయితే బిజినెస్ స్టార్ట్ చేసినాం రావాలమ్మా రావాలి బాబు చెప్పా ఏం కావాలా ఇదా ఇదైతే 1000 ఇదైతే 1050 రెండు లివర్లు ఎక్స్ట్రా సార్ సార్ తీసుకోండి సార్ హలో హలో రెండు లివర్లు ఎక్స్ట్రా 1000 రూపీస్ రెండు లివర్లు ఎక్స్ట్రా సో గాయ్స్ ఇదో అయిపోయింది ఇంకా ఇక బీచ్ వైబ్స్ అయితే ఓవర్ ఇక మనం అయితే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం Audio Jungle.